టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ కొన్ని రోజులు ఆటకు దూరంగా గడపాలని డిసైడ్ అయ్యాడు. ఫ్యామిలీతో కలిసి ప్యారిస్ కు వెళ్లాడు. మానసికంగా రిఫ్రెష్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. దొరికిన సమయాన్ని వినియోగించుకుంటున్నాడు. ఇంగ్లాండ్ తో టూర్ లో విరాట్ విఫలమయ్యాడు. అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాడు. మొన్నటి టూర్ లో ఇంగ్లాండ్ గడ్డ మీద 6 ఇన్నింగ్స్ లో 76 పరుగులే చేశాడు. అయితే ఒకప్పుడు రన్ మిషన్ లా విరాట్ పరుగులు సాధించాడు. కొంతకాలంగా పరుగుల రేసులో వెనుకబడేసరికి విమర్శలు పెరిగాయి. వెస్టిండీస్ తో వన్డే T20 సిరీస్ లకు కోహ్లీని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో మానసికంగా శారీరకంగా రీఛార్జ్ అయ్యేందుకు విరాట్ ప్రయత్నిస్తున్నాడు. వచ్చే నెలలో జరిగే ఆసియా కప్ కు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ కావాలని డిసైడ్ అయ్యాడు. కోహ్లీ కెరీర్ కు ఆసియా కప్ కీలకం కానుంది. అయితే ఈ మెగా ఈవెంట్ కంటే ముందే జింబాబ్వేలోనూ టీమిండియా పర్యటించనుంది. 3 వన్డేలు ఆడనుంది. జింబాబ్వేతో 3 వన్డేల సిరీస్ లో కోహ్లీని ఆడించాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే విమర్శలను పట్టించుకోకుండా విరాట్ తన పని తాను చేసుకుపోతున్నాడు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాడు. ప్యారిస్ అందాలను ఆస్వాదిస్తున్నాడు. భార్య అనుష్క, కూతురు వామికతో కలిసి టూర్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా ప్యారిస్ లో దిగిన మీటర్ ను అనుష్క తన సోషల్ మీడియా అకౌంట్ లో తెలిపింది. ప్యారిస్ లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందంటూ ఓ ఫోటోను షేర్ చేసింది. మొత్తానికి ఆట నుంచి బ్రేక్ దొరకడంతో కోహ్లీ ఫామ్ లో మార్పు వస్తోందని అభిమానులు భావిస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మళ్ళీ ఎప్పుడు బరిలో దిగుతాడా అని ఎదురు చూస్తున్నారు. ఈసారి బరిలో దిగితే బిగ్ స్కోర్ ఖాయమని ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకుంటున్నారు.